అందరికి నమస్కారం వెల్కమ్ టు ఏఆర్ మోటార్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ అందరికీ టాటా ఇంట్రా వి థర్టీ యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందన్న విషయాలు అయితే చెప్పబోతున్నాను ముందుగా ఈ వెహికల్ ఏ ఏ అడ్వాంటేజ్లతోటి మార్కెట్లోకి వచ్చిందన్న విషయాలు తెలుసుకుందాం ఆ తర్వాత తాను వెహికల్ కొనే ముందు చూసే విషయాల గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము ముందుగా వీడియోలోకి కంటిన్యూ అయ్యి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ వెహికల్ గురించి ముందుగా ఈ వెహికల్ ను టాటా వారు పదమూడు వందల కేజీల పేలోడ్ కెపాసిటీతో అయితే మార్కెట్లో తీసుకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే పనితీరులో పెద్దది పరిమాణంలో అంటే సైజులో లో కూడా పెద్దది అలాగే లాభాలను కూడా పెద్ద ఎత్తున తీసుకువస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ అయితే టాటా వారి ఈ వెహికల్ అయితే మార్కెట్ లోకి తీసుకువచ్చినారు ఇక మనం ఈ వెహికల్ యొక్క ఓవరాల్ లుక్ చూసి అంటే లుక్ ఏ విధంగా ఉంది బయట ఏ విధంగా ఉంది అనేది చూసి ఇంటీరియర్ కూడా చూసి ఆ తర్వాత యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ముందుగా మనం ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే ముందుగా చూడగానే అట్రాక్టివ్ గా కనిపించడానికి వెహికల్ సెంటర్ అయితే మనకైతే టాటా కు సంబంధించినటువంటి లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆ లోగో అనుకొని దీని మీద చూసుకున్నట్లయితే ఇంట్రా పిక్అప్ అనే ఒక బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు అది వచ్చేసి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే అనే బ్యాడ్జింగ్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది కింద చూసుకున్నట్లయితే ఫైబర్ సంబంధించినటువంటి బంపర్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు ఆలోచన ఇడ్ ల్యాంప్స్ అలాగే సైడ్ ఇండికేటర్స్ ఏ విధంగా ఇచ్చినారనేది అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఫాగ్ ల్యాంప్స్ ల్యాంస్ కూడా మనకైతే ఒక ఆప్షన్ అయితే ఇచ్చినారు ఈ విధంగా విధంగా అయితే వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అనేది కనిపిస్తూ ఉంది ఇక మనం లోపలికి వెళ్లి ఇంటీరియర్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాము రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఫ్రంట్ క్యాబిన్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మాన్యువల్ గా విండో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఇచ్చారనేది మనం లోపలికి ఎక్కడానికి మొదట్లోనే ఇక్కడ చూడొచ్చు గ్రాబ్రేల్ అనేది రెండు వైపులా అయితే ప్రొవైడ్ చేసినారు ఇక సీటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్రైవర్ కి అలాగే కో ప్యాసింజర్ కి ఇద్దరికి కూడా సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైవర్ సీట్ వచ్చేసి అడ్జస్టబుల్ అంటే మనం అయితే మనకు తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ నైతే ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫూడ్ స్పేస్ అనేది ఏ విధంగా ఉంది అనేది డ్రైవర్ కి అలాగే కో ప్యాసింజర్ కి మధ్యలో ఎటువంటి డివైడ్ అనేది చేయకుండా మొత్తం వాక్ త్రూ క్యాబిన్ లాగా అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ డాష్ బోర్డ్ చూసుకోవచ్చు మనం స్టీరింగ్ పక్కకి ఈ విధంగా అయితే ఇచ్చినారు చాలా విశాలంగా ఉందని అయితే చెప్పవచ్చు అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గేర్ లివర్ ను డాష్ బోర్డ్ లోనే ఇన్బిల్ట్ గా అయితే ఇచ్చినారు చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ టైర్స్ అయితే చూసుకున్నట్లయితే వెహికల్ లో ఫోర్టీన్ ఇంచ్ టైర్ తో అయితే మార్కెట్ లోకి వచ్చింది నెంబరింగ్ చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ ఫైవ్ ఆర్ ఫోర్టీన్ టైల్స్గా అయితే ఇచ్చినారు ముందట వచ్చేసి డిస్క్ అయితే ఇచ్చినారు వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చినారు ఇక సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లీవ్ స్ప్రింగ్ సిస్టమ్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసినారు ముందట వచ్చేసి ఐదు లీవ్స్ ఇచ్చినారు వెనకాల వచ్చేసి ఎనిమిది లీవ్స్ అయితే ఇచ్చినారు అంటే ఐదు కమాన్ కట్టలు ముందట వెనకాల వచ్చేసి ఎనిమిది కమాన్ కట్టలతో అయితే ఇది మార్కెట్లోకి అయితే వచ్చింది ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎమ్తో మార్కెట్లోకి వచ్చింది ఈ ఈ ఈ విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఎత్తుగడ్డల మీద సునాయర్ వెళ్ళడానికి వీలు ఉంటుంది ఇక గ్రేడబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే థర్టీ సెవెన్ పర్సెంటేజ్ గా గ్రేడబిలిటీ అయితే ఇచ్చినారు ఇక ముందర టర్నింగ్ రేడియస్ చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అయితే ఇచ్చినారు దీనివల్ల ఏంటంటే మనం ఏదైనా మూల మార్పుల్లో కూడా సునాయాసంగా వెహికల్ తిరగడానికి ఉంటుంది ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ టర్నింగ్ రేడియస్ అనేది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు ఈ వెహికల్ యొక్క ఇంజన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫోర్ సిలిండర్ ఫోర్టీన్ నైన్టీ సిక్స్ డీజిల్ ఇంజన్ తో మార్కెట్ లోకి వచ్చింది అలాగే పవర్ చూసుకున్నట్లయితే త్రీ టూ కిలో వాట్ అవర్ గా చెబుతూ ఉన్నారు ఇక పవర్ చూసుకున్నట్లయితే ఎట్ ద రేట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ ఆర్పిఎం సెవెంటీ హెచ్పి వరకు అయితే జనరేట్ చేస్తుంది అయితే కంపెనీ వారు చెప్తున్నారు అలాగే మాక్సిమం టార్క్ వచ్చేసి వన్ ఫార్టీ న్యూటన్ మీటర్ టార్క్ చెప్తున్నారు ఎట్ ద ఎయిటీన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఆర్పిఎం దగ్గర ఇక ఈ వెహికల్ యొక్క బాడీ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫీట్గా పొడవు అలాగే ఫైవ్ పాయింట్ త్రీ వెడల్పు లాగా అయితే ఇచ్చినారు అంటే అతిపెద్ద బాడీని అయితే చెప్పవచ్చు మనం అతిపెద్ద బాడీ అని అయితే చెప్పవచ్చు పదమూడు వందల కేజీల పేలోడ్ కెపాసిటీ పట్టే విధంగా అయితే ఇక్కడ అయితే మనకు వెనుక క్యాబిన్ అయితే ఏర్పరిచినారు ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది ఓవరాల్గా అనేది అలాగే వెహికల్ యొక్క వెనుక భాగంలో మనం చూసుకున్నట్లయితే స్పేర్ వీల్ను అయితే ఇక్కడ మనకు ముందుగా అయితే కనిపిస్తుంది స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేసినారు ఇక్కడ చూడొచ్చు మనం టాటా బ్యాడ్జింగ్ అనేది మనకైతే ఇన్బిల్డ్ గా ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ముందర ముందర ఏ విధంగా అయితే ఇచ్చినారు ఇంట్రా పికప్ అని ఆ విధంగా అయితే ఇచ్చినారు ఇక్కడైతే గమనించవచ్చు మనం రెండు సెన్సార్స్ అయితే ఇచ్చినారు పార్కింగ్ సెన్సార్స్ ను అలాగే ఇక్కడ చూడొచ్చు మనం టైల్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేసినారు ఇది ఫ్రెండ్స్ టాటా ఇంట్రా వీ యొక్క కీ స్పెసిఫిక్ ఫెషన్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి